ఆదుకున్నాం, రాత్రి పగలను కష్టపడ్డాం. చంద్రబాబు నాయుడు గారి నిద్ర నిరంతరం రాత్రి పగలు నిద్ర లేకుండా మా అధికారులు, సెక్రటరీస్, హెచ్ఓడీస్ అందరూ కూడా కష్టపడ్డారు. ఇవాళ మా పిఠాపురం, మా జిల్లా కలెక్టర్, అదేవిధంగా మాకు ఇక్కడున్న రెవెన్యూ సిబ్బంది, రకరకాల డిపార్ట్మెంట్ సిబ్బంది, డిస్ట్రిక్ట్ సీనియర్ ఆఫీసర్లు ఈరోజు వరకు ఇంటికి భోజనానికి వెళ్తే ఒట్టు. ఆ విధంగా మేము ఇక్కడ పిఠాపురాన్ని సర్వీస్ చేసాం. అలాగే తెలుగుదేశం పార్టీ కేడర్, జనసేన కేడర్, బీజేపీ కేడర్ ప్రతి ఒక్కరూ కూడా ప్రజలను ఆదుకోవడంలో పనిచేశారు. ఇది పార్టీ అంటే, పార్టీ క్రమశిక్షణ అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా తప్పుడుగా మాట్లాడదు, ఉన్న వాస్తవాలు మాట్లాడు. నేను అన్నీ మాట్లాడిన దాంట్లో వాస్తవాలు, దమ్ముంటే చర్చకు రండి. రెన్యువేషన్ తర్వాత ఈ ప్రొక్యూర్మెంట్ ఈ క్రాఫ్ట్ నమోదు లేదన్నాడు. తెలివైనవాడా తింగనోడా అర్థమవుతా? మా నియోజకవర్గం నొక్కో, కంప్యూటర్ వచ్చు కదా, కంప్యూటర్ నొక్కో, పిఠాపురం నియోజకవర్గం ఈ క్రాప్ ఎంత ఉంది? 98% ఉంది. అది చంద్రబాబు, నీకులా కాదు బియ్యం ధాన్యం కొనలేక ఈ క్రాప్ లేదు పో, ఆ క్రాప్ లేదు పో, ధాన్యం కొట్టలేదు. ఎన్నాళ్ళకి ఇచ్చావే ధాన్యం కొన్న డబ్బు నువ్వు? ఈ సంవత్సరం ధాన్యం అమ్మితే 2 సంవత్సరం ఇచ్చావు ధాన్యం డబ్బు నువ్వు. ఈ సంవత్సరం ఉపాధి హామీ పనిలోకి వెళ్తే 2 సంవత్సరం డబ్బు ఇచ్చావు. ఈ నెల ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతాలు ఇవ్వాలంటే 20వ తారీఖు నడిచావు. పెన్షన్ 1 ఇవ్వాలంటే 5వ తారీఖు నడిచావు. చంద్రబాబు చూసి నేర్చుకో, 13 లక్షలు అప్పిచ్చినా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు భుజాల మీద మోస్తా? 31 పెన్షన్ వస్తుంది, 1 సెలవు అయితే ఉద్యోగస్తులకు, 1 సెలవు అయితే 31 జీతాలు వస్తున్నాయి. అది చంద్రబాబు నాయుడు. ఏం మాట్లాడతావా నువ్వు? అన్నీ మాట్లాడి అన్ని అబద్ధాలు. నువ్వు వచ్చిన ప్రయాణం కూడా ఎలా ఉందో, ముద్దులే జెండాలు వేసుకునేసి ట్రాక్టర్లా, కొబ్బరి నుండి స్థలం మీద దువ్వడమా, ఏంటి ఇది? నువ్వు పరామర్శకు వచ్చావా, పెళ్ళిళ్ళకి వచ్చావు, ఇక్కడికి దేనికి వచ్చావు నువ్వు? ఇక్కడ ఒక వరద బాధిత పరామర్శ, మంచిదే వచ్చావు. మొన్న 1 కోటి రూపాయలు ఫండ్ ఇచ్చావు, అది లెక్క పెడుతున్నావు, లెక్క పెడుతున్నావు, నేనే లెక్క పెడుతున్నావు. మెషిన్ ఎట్టి డొనేషన్ ఇచ్చావు, ఏం ఆదుకున్నావు నువ్వు? అసలు ఈ నియోజకవర్గానికి ఏం చేసేవని వచ్చావు నువ్వు? నీ ఎంపీ 5 ఏళ్ళు కనపడలేదు, ఎలక్షన్ 2 నెలల ముందు వచ్చింది. నీ ఎమ్మెల్యే మొత్తం ఉన్నాయన్నీ మొత్తం తాడి చెట్లు వచ్చి తవ్వుకు తినేశాడు. ఏముంది ఇక్కడ, ఏం చేశారు మాకు? ఇది కరెక్ట్ కాదు. పనిచేసే వ్యక్తిని చంద్రబాబు నాయుడు ఇంకా సపోర్ట్ చేయి, నీ యొక్క ఇమేజ్ పెరుగుతుంది. అంతేగాని పనిచేసే వ్యక్తిని విమర్శిస్తే ఇంకా నష్టపోతావు. నువ్వు ఎక్కడ ఒక ఆగేవారు 2 రోజులు ముఖ్యమంత్రి? నేనైనా చంద్రబాబు నాయుడు ఊరు వెళ్ళినప్పుడు ఏమైనా ఏదైనా తాళం తీసుకుంటా, నేను ఒక పూట కూర్చుని బయటికి వెళ్ళిపోదు. కానీ నీకు ముఖ్యమంత్రి ఎక్కియాలి, ముఖ్యమంత్రి ఎక్కియాలి, ముఖ్యమంత్రి ఎక్కియాలి. ప్రకాశం ముఖ్యమంత్రి ఎక్కించాయి, సురేష్ ముఖ్యమంత్రి ఎక్కించాయి, నందిని ముఖ్యమంత్రి ఎక్కించాయి. టెండర్లు వేసేసుకోవాలి, నేను రివర్స్ టెండర్లు వేసేసుకోవాలి. ఏమేస్తావు టెండర్లు వేయడానికి? నువ్వు ఎప్పుడు ఎక్కో, అయిపోయింది. నువ్వు ఇలాగే ఉంటావు, మేము ఇచ్చే సంక్షేమ పథకాలు చూస్తూ గోలాడుతుంటాం, మేము చేసి ఇరిగేషన్ ప్రాజెక్టులు చూస్తూ గోలాడుతుంటాం జగన్మోహన్ రెడ్డి, మేము చేసి పేదవాళ్ళ సహాయం చూస్తూ గోలాడుతుంటాం, మేము చేసి రాజధానిని చూస్తూ గోలాడుతుంటాం. చంద్రబాబు నాయుడు నిద్రపోవడం 24 గంటలే 48 గంటల్లో చేసుకుని పనిచేస్తాడు. అంచేత ఈవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చింది తూతూ మంత్రం తప్పితే అసలు ఎక్కడైతే ఫ్లడ్ ఉందో భయపడ్డాడు వెళ్ళడానికి, గొల్లపురాలు వెళ్ళడానికి భయపడ్డాడు, అతను ఇచ్చిన జగనన్న కాలనీకే వెళ్ళలేకపోయాడు. అది ప్రజలు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఇవి వాస్తవాలు, ఈ వాస్తవాలు కాదని ఎవడన్నా చర్చకు వచ్చినా సరే దమ్ముంటే నేను రెడీ. ఇంప్లాయ్ అసెస్మెంట్ అల్లూరి సీతారామరాజు నగర్ జిల్లా, తర్వాత ఏజెన్సీ అంతా కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లోస్, ఆ ఫ్లో గురించే 5-6 టీఎంసీ క్వశ్చన్ ఉంది. ఇంకా నీకు తెలీదు ఇంకో 1.25 టీఎంసీ బఫర్ ఉంది, 2.425 ప్లస్ 1.25, దట్ ఈజ్ ఈక్వల్ టు 25.5 టీఎంసీ. మేము తెంగరోళం కాదు, లెక్కలన్నీ నేర్పాడు చంద్రబాబు నాయుడు మాకు. మీ కార్యకర్తలు నేర్పింది ఏంటి? మట్టెట్టుకుపో, ఆ పెన్షన్లో జేబులు కొట్టే వాలంటీర్లను పంపి నేర్పావు. మాకు చంద్రబాబు నేర్పింది ఇది. అంచేత ఇన్ఫ్లో వచ్చిన ఇన్ఫ్లో చెప్తున్నాయనండి, 45,000 ఇన్ఫ్లో రావాలంటే దగ్గర దగ్గర 30 అవర్స్ పడుతుంది. అదే 20,000 ఇన్ఫ్లో అవుట్ఫ్లో వదలాలంటే సముద్రం దగ్గరే 20,000 అవుట్ఫ్లో మనం వదులుతుంటే 48 గంటల్లో మోర్ దాన్ 45,000 వెళ్తుంది. లెక్క వేసుకో అంబటి రాంబాబు నాయుడుకి, గంట రాంబాబు నాయుడుకి.
అంటే సముద్రం ఇక్కడ దగ్గరే, ఏఎన్సీకి ప్రాజెక్టు దూరం, ఆ మైలేజ్ రన్నింగ్ టైం తీసుకో, ఇక్కడి నుంచి 20,000 టీఎంసీలు వదిలిన టైం తీసుకో, రెండు కాలిక్యులేట్ చేసుకో, రెండు సరిపోయినాయి. కథ చెప్పుకో, ఎవరన్నా వింటారని ప్రజలందరికీ తెలుసు. అంతా కలెక్టర్ ఆధ్వర్యంలో, ఇరిగేషన్ ఎస్సీ ఆధ్వర్యంలో, ఇరిగేషన్ సెక్రటరీ ఆధ్వర్యంలో మానిటరీ చేశారు ప్రాజెక్ట్. ఎప్పుడు నిద్రపోకండి అధికారి, నీకు లేక 10 to 5 కాదు, 24/7 పనిచేసింది మా టీం అందరం.